మహిళల అభివృద్ధికి ఈశ్వరీబాయి ఎంతో కృషి చేశారన్నారు ఎమ్మెల్యే గీతారెడ్డి. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా వెస్ట్ మారేడుపల్లిలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా ఈశ్వరీబాయి జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆ విలువలే నచ్చి సీఎం కేసీఆర్ తనే మాకు స్ఫూర్తి అని చెప్పి నిర్ణయించుకొని ప్రభుత్వ పరంగా ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ తో కోఆర్డినేషన్ లో ఆమె జయంతి అలాగే వర్ధంతి కూడా మేమే చేస్తామని చెప్పి వారు ఒక మెమో ఇవ్వడం జరిగిందన్న విషయం మీకు తెలుసు. గత 15-20 సంవత్సరాల నుంచి ఆమె పేరు మీద ఈశ్వరీబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నడుపుతున్నాము. మా స్టూడెంట్స్ చాలా మంచి పేరుని కూడా స్టేట్లోనే మాకు తీసుకురావడం జరుగుతాము. అది ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. ఆమె ఈనాటి ఒక తరానికి కాదు రానున్న తరాలకి కూడా ఒక చాలా పెద్ద స్ఫూర్తి. ఆమె ప్రేరణను తీసుకుని ఈ ఒక యువత ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మా శకం ఇంత పూర్తవుతోంది కానీ అమ్మగారు ఇప్పుడు పరమపదించి కూడా